శంక్రాంతి పందాలు. శంక్రాంతి పండుగ అవ్వడంతో బుజ్జి తల్లితో పాటు ఉదయాన్నే లేచి ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గులు వేయడానికి సిద్ధమవుతుంది. అమ్మమ్మ, పండుగని కానీ ఇలా ఉదయాన్నే లేచి ఇంటి చుట్టూ శుభ్రం చేసి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు, ఎందుకు? బుజ్జి, మనం రోజూ ఎవరి పనుల వాళ్ళం చాలా హడావడిగా ఉంటాం కదా, అందుకే మన ప్రశాంతత కోసం ఇలా పండుగలు జరుపుకుంటాం. అలాగే సంక్రాంతి పండుగ అంటే లక్ష్మీదేవి పండుగ. ఇలా అందంగా చేసి ముగ్గులు వేస్తే లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్టు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికొచ్చి మనకి ఏ కష్టాలు రాకుండా చూస్తుంది అనేది నమ్మకం. ఇదంతా నిజమేనా అమ్మ? నిజంగా లక్ష్మీదేవి ఉంటుందా? మనకి దేవుడంటే ఒక నమ్మకం. దేవుడు ఉన్నాడా లేడా అని ఆరాలు తీసే బదులు ఉన్నాడని నమ్మడం వల్ల వచ్చే నష్టమేం లేదు కదా. దేవుడు లేడు అని గుడ్డిగా ఏది పడితే అది చేయడం ఎంత తప్పో, దేవుడున్నాడని పిచ్చి పట్టినట్టు భక్తితో పూజలు విపరీత చేష్టలు చేయడం కూడా అంతే తప్పు. మన పని మనం చేసుకుని ఫలితం దేవుడికి వదిలేయాలి. అయినా మన పెద్దలు చెప్పే ప్రతి మాటకి, ఆచరించే ప్రతి ఆచారానికి వెనుక చాలా ప్రయోజనాలుంటాయి. అందుకే వాటిని ఆచరించడం వల్ల మనం చక్కగా ఉంటాం. ఇలాంటి ప్రశ్నలాపేసి ముగ్గు పూర్తి చేసే పనిలో ఉండు అని అంటుంది. తర్వాత తుని బుజ్జి కలిసి ముగ్గుని పూర్తి చేస్తారు. అంతలో అక్కడికి బైక్ మీద పన్ను వచ్చి వాళ్ళ ముగ్గు మీదుగా వేగంగా వెళ్తాడు. దాంతో ముగ్గు పాడవుతుంది. ఒరేయ్, కళ్ళు కనిపించడం లేదా? లెక్క బండి పాతదైపోయి బ్రేకులు పట్టడం లేదా? ఎంతో కష్టపడి వేసిన ముగ్గుని పాడు చేసావు కదరా. పన్ను వెనక్కొచ్చి ఇలా అంటాడు. ఏయ్ బుజ్జి, ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు? నువ్వు గనక వేసావులే వంకర ముగ్గు, చేతికొచ్చిన రంగు తీసి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం పోసుంటావు, దాన్ని ముగ్గని ఫీల్ అవుతున్నావా? ఇప్పుడే పుట్టిన పిల్లాడు కూడా ఇంతకన్నా చక్కగా వేయగలడు అని అంటాడు. ఒరే, ఇది వేయడానికి గంట పైన పట్టింది, అయినా ఇలా ఒళ్ళు అలవకుండా బండి మీద అటు ఇటు తిరిగే నీకెలా తెలుస్తుందిరా? కష్టమంటే ఏంటో, అడ్డంగా నిలువుగా గాడిదలా పెరుగుతున్నావులే కానీ బుద్ధి మాత్రం ఆగినంత కూడా పెరగడం లేదు. అయినా పండుగ పూట నీతో నాకెందుకులే, పొద్దు పొద్దున్నే ఈరోజు ముగ్గులు పోటీ ఉంది, దానికి సిద్ధమవ్వాలి అని అంటూ లోపలికి వెళ్తూ ఉండగా బన్ను పిలుస్తాడు. ఎప్పుడు ఆ ముగ్గులు గొప్పమ్మలేనా? మాటలకి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా, నిజంగా నీకు అంత ధైర్యమే ఉంటే నాతో ఏదైనా పోటీ పడి గెలిచి చూపించు, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు నాకంటే గ్రేట్ అని. ఓకేనా? సరేరా, ఏదో పోటీ ఎందుకు? నీకు బండొచ్చు అని అందరికంటే నువ్వే బాగా పండి నలపగలవని అడవిలో విర్రవెక్కుతుంటావు కదా, నీతో ఈరోజు నేను బండి పందెం పెట్టుకుందాం. అందులో నేను గెలిస్తే నువ్వు నేనే గ్రేట్ అని ఒప్పుకుని జీవితంలో ఇంకొకసారి పంది ముట్టుకోకూడదు, సరేనా? ఇలా ఉండాలి పందెం అంటే. సరే, నువ్వు గనక ఈ పందెంలో గెలిస్తే నేను జీవితంలో పంది ముట్టుకోను, అడవిలో అందరూ చూస్తుండగా నువ్వే గ్రేట్ అని ఒప్పుకొని నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను, ఓకేనా? సరే అని కొంత సమయం గడిచిన తర్వాత బుజ్జి బన్ను చెరుకు బండి వేసుకుని అడవిలో ఒక చోటుకెళ్తారు. అడవిలో మిగతా పక్షులకు కూడా బుజ్జి బన్ను పందెం గురించి తెలిసిపోతుంది. వెంటనే పందెం జరిగే చోటుకు చేరుకుంటారు. చెప్పు, పందెమేంటి? బండి మీద వేగంగా వెళ్లడమా, నెమ్మదిగా వెళ్లడమా? బండిని ఒక టైర్ మీద నడిపించడమా, గాల్లో ఎగరడమా? నీ ఇష్టం, పందెం ఏదైనా నేను రెడీ, ఎలాగైనా గెలుపు నాదే. నువ్వు పందెం ఓడిపోతే నా కాళ్ళ మీద పడాలి, దానికి సిద్ధంగా ఉండు, ఏమంటావు అని అంటాడు బన్ను. బండి కాళ్ళు లేపడాలు, వేగంగా దూసుకెళ్ళడాలు కాదు పందెం. నీ బండికి నా బండికి కలిపి వెనక తాడు కట్టాను, రెండింటికి మధ్యలో ఒక గీత ఉంటుంది, ఎవరు ఇంకొక బండిని ఆ గీత దాటిస్తారో వాళ్ళే గెలిచినట్టు అని అంటుంది. బన్ను ఆ పందానికి ఒప్పుకుంటాడు. తర్వాత బండి వెనుక తాడు కట్టుకుని చెరొక బండి మీద కూర్చొని వెనుక వెనుక బండిని లాగడానికి ప్రయత్నిస్తుంటారు. ఇద్దరూ చాలాసేపు కష్టపడినా కూడా ఎవరి బండి కూడా గీత దాటించలేకపోతారు. అలా కొంతసేపు అయిపోయిన తర్వాత బన్ను బండి చెడిపోయి గుంజలేకపోతుంది. దాంతో బుజ్జి బన్ను బండిని గీత బయటకు లాగేస్తుంది. బుజ్జి పందెంలో గెలుస్తుంది. బన్నుకి అందరి ముందు పరువు పోతుంది. బన్ను అవమానంతో తలదించుకుని బుజ్జి కాళ్ళ మీద పడడానికి వస్తుంటాడు. అప్పుడు బుజ్జి బన్ను నాపి ఇలా అంటుంది. చీడు బన్ను, ఇప్పుడు నేను గెలవడం నిజమే కానీ నువ్వు ఓడిపోలేదు, నీ బండి సమయానికి సరిగ్గా పనిచేయలేకపోయింది. మనం కూడా అంతే, ఎప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నా ఎంతో బలంగా ఉన్నా మనకి కూడా ఏదో ఒక బలహీన క్షణం వస్తుంది, ఈరోజు నీ బండికి వచ్చినట్టు.
ఎప్పుడు బండి మీదే ఉండే నువ్వు ఓడిపోతావని, బండి అంటేనే సరిగ్గా తెలియని నేను గెలుస్తానని అనుకున్నామా? మన టైం ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి అందరితో గొడవలకి పోకుండా ప్రేమగా స్నేహంగా ఉండాలి. అప్పుడు ఎలాంటి సమస్య రాదు. అలా అందరి ముందు తలదించుకునే సమస్య ఉండదు అని అంటుంది. బుజ్జి మాటలకి పన్ను మనసు మారుతుంది. ఇకప్పటి నుండి ఎవరిని ఏమనకుండా అందరితో స్నేహంగా ఉంటానని మాటిస్తాడు. పక్షులన్నీ కలిసి హాయిగా ఆడుతూ పాడుతూ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటాయి. గయ్యాలత్త అమాయకప్పు కోడలు. ఒక ఊరిలో తుని పిచ్చుక లూసీ పావురం ప్రేమించుకుంటున్నారు. తుని, ఈరోజు మన ప్రేమ గురించి మా ఇంట్లో చెప్పాలనుకుంటున్నాను. అమ్మ కూడా ఒప్పుకుంటే మన పెళ్ళైపోయినట్టే. అదే నాకు కొంచెం భయంగా ఉంది లూసీ. నువ్వు మీ అమ్మ మాట కాదనలేవు. ఒకవేళ మీ అమ్మకి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే నువ్వు నన్ను వదిలేస్తావా? అలాంటిది ఏమీ జరగదు. నేను చూసుకుంటానని చెప్పాను కదా, ఆలస్యమవుతుంది, నేను ఇంటికెళ్తాను అని పార్కు నుండి ఇద్దరు బయలుదేరుతారు. తుని ఇంటికి వెళ్లిన తర్వాత మురిసిపోతూ ఉంటుంది. లూసీ ఎలాగైనా వాళ్ళ అమ్మని పెళ్లికి ఒప్పిస్తానని చెప్పాడు. ఇక నాకు పెళ్ళవుతుంది. ప్రేమించిన వాడితో పెళ్ళవ్వాలంటే అదృష్టముండాలి. నాకు ఆ అదృష్టం గుట్టెలు గుట్టెలుగా ఉండుంటుంది అని మురిసిపోతూ ఉంటుంది. ఇంకొక వైపు లూసీ తన తల్లి మహి దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నేను నీకొక విషయం చెప్పాలి. నేను తురిని ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ప్రేమించానన్నావు, అది నీ ఇష్టం. కానీ పెళ్ళి నా ఇష్టం. ఈరోజే చోటుని చూసి నీకు సంబంధం మాట్లాడొచ్చాను. మనకున్న ఆస్తికి 300 ఆస్తి ఉంది వాళ్ళకి. నువ్వు చోటునే పెళ్లి చేసుకోవాలి అని లోపలికి వెళ్ళి విషం డబ్బా పట్టుకుని బయటికొస్తుంది. నువ్వు కాదంటే ఇది తాగేసి నేను చచ్చిపోతా, తర్వాత నీ ఇష్టం అని అనడంతో ఏం మాట్లాడలేక లూసీ పావురం ఉండిపోతుంది. ఇదే సరైన సమయం అనుకున్న మహీక్రద్ద. 2 రోజుల్లో లూసీకి చోటుకి పెళ్లి చేసేస్తుంది. తర్వాత తునికి లూసీకి సంబంధాలుండవు. అలా 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరోజు లూసీ పనిమీద బయటికి వెళ్లేసరికి తుని తన కూతురు బుజ్జితో కలిసి రోడ్లూడ్చే పని చేస్తూ కనిపిస్తుంది. వెంటనే లూసీ అక్కడికెళ్ళి, తుని నువ్వేంటి ఇలా రోడ్లూడ్చడమేంటి, ఏమైంది నీకు? నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత మా ఇంట్లో వాళ్ళు డబ్బెక్కువ వస్తుందని ఒక తాగుబోతికి నన్నంట కట్టారు. పెళ్ళయ్యి బుజ్జి నా కడుపులో పడగానే నా భర్త చనిపోయాడు. ఇంట్లో వాళ్ళు దానంతటికి కారణం నేనే అని నన్ను ఇంట్లో నుండి వెళ్లగొట్టారు. నా కోసం కాకపోయినా నా కూతురు కోసమైనా ఏదో ఒక పని చేయాలి కదా, అందుకే ఇలా. అమ్మా, ఎవరితను ఇంత తెల్లకా ఉన్నాడు? మన లాంటి వాళ్ళకి పనిచ్చి కాంట్రాక్టరా? కాదమ్మా, మీ అమ్మకి స్నేహితుణ్ణి. మీరు ఇక ఈ పని చేయాల్సిన అవసరం లేదు అని తుని ఎంత చెప్తున్నా వినకుండా ఇంటికి తీసుకుని వెళ్తాడు. తునిని చూసిన మహీక్రద్ద, ఇంట్లో అన్నమేమీ లేదు, పో అమ్మా పో, తర్వాత రాపో, పొద్దున్నే అడుక్కునే వాళ్ళు ఎక్కువయ్యారు అని అంటూ ఉండగా లూసీ ఇంట్లోకి వెళ్లి విషం డబ్బా పట్టుకొనొచ్చి, అమ్మా తానే తుని, తను ఇప్పటి నుండి మన ఇంట్లోనే ఉంటుంది, కాదంటే ఈ విషం తాగి చనిపోతా అని అంటాడు. వీడేంటి నా ట్రిక్ నా మీదే వాడుతున్నాడు, వామ్మో, వీడు నాలా నాటకాలాడడు, నిజంగా తాగినా తాగేస్తాడు అని తునిని ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటుంది. తుని బుజ్జిని ఇంట్లోకి తీసుకుని వెళ్తూ ఉండగా బుజ్జి ఇలా అంటుంది, అమ్మా మనం ఇంత పెద్ద ఇంటిలోకి ఎందుకు వెళ్తున్నాం? ఇల్లు శుభ్రం చేస్తే డబ్బులు ఇస్తామన్నారా? అతయ్య, ఇలాంటి వాళ్ళని లోపలికి ఎవరు తీసుకొచ్చారు? మమ్మల్ని ఎవరెందుకు తీసుకొస్తారు? మా కాళ్ళతో మేమే వచ్చాము, పని ఉంటే ఎక్కడికైనా వెళ్తాము. బుజ్జి, పని గురించి కాదు, నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడుకు కొంతసేపు అని బుజ్జి నోరు మూయిస్తుంది. తర్వాత లూసీ బయటకు వెళ్ళగానే మహీగ్రద్ద పెద్ద సుత్తి పట్టుకుని చోటు ఏమో కత్తి పట్టుకుని వస్తుంది. నీ తల పగలగొట్టి బయట పడేస్తే గాని నాకు ప్రశాంతంగా ఉండదు. నా భర్తని వలలో వేసుకుంటావా? నిన్ను చంపేస్తా. అయ్యో, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను వస్తా అని అనలేదు, లూసీని బలవంతంగా నన్ను తీసుకొనొచ్చాడు. అబ్బా అమ్మా, నువ్వు మధ్యలో డిస్టర్బ్ చెయ్యకు. వాళ్ళు రజనీకాంత్ సినిమాలో విలన్లలా పంచ్ డైలాగ్లు ఇస్తున్నారు, నాకు మజా వస్తుంది. కాసేపు వాళ్ళని మాట్లాడినివ్వు, నేను దాన్ని వీడియో తీస్తున్నాక అని అనగానే చోటు బుజ్జి చేతుల్లో ఉన్న ఫోన్ లాక్కుని పగలగొట్టి కాలుతో తన్నగానే బుజ్జి పిచ్చుక ఇంటి బయట పడిపోతుంది. అప్పుడే ఇంట్లోకొస్తున్న లూసీకి తగులుతుంది. ఎవరయ్యా నువ్వు? మా అమ్మని తీసుకొచ్చి
విలన్ల చేతిలో పెట్టావు. సినిమాలో మాత్రమే హీరో ఎంతమందినైనా కొట్టగలడు, ఇది సినిమా కాదు, అందుకే విలన్ల చేతులు తన్నులు తింటుంది అని అనగానే లూసీ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళి తుని పరిస్థితి చూసి ఇలా అంటాడు. మీకు కొంచెమైనా మానవత్వం ఉందా? తన పరిస్థితి బాగలేదని మన ఇంటికి తీసుకొనొస్తే ఇలాగేనా మీరు చూసుకునేది? ఇప్పటి నుండి తను మన ఇంట్లోనే ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. లూసీ, నువ్వు రమ్మని కానీ నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. వీలే కాదు, ఇక్కడుంటే ఎవరైనా తప్పుగానే అనుకుంటారు, అందుకే ఎక్కడి వాళ్ళు అక్కడుండడమే మంచిది. నేను వెళ్తాను. అమ్మా, ఇష్టం లేని వాళ్ళంటే మనం కాదమ్మా, మనం ఇక్కడే ఉందాం, ఈ విలన్స్ నాకు నచ్చలేదు అంటుండగా తుని బుజ్జి పిచ్చుకుని తీసుకుని తిరిగి తన పూరి గుడిసె ఇంటికి వెళ్ళిపోతుంది. తుని మాటలకి చోటు మహి మనసు కూడా కరిగిపోతుంది. అప్పుడప్పుడు తుని దగ్గరికి మంచి మంచి వంటలు చేసుకుని వెళ్ళి మాట్లాడి బుజ్జి పిచ్చుకతో ఆడుకుని వస్తుండేవారు. అలా విడివిడిగా ఉన్నా కూడా ప్రేమతో ఉండేవారు. తుని పిచ్చుక తన ఆత్మాభిమానాన్ని కోల్పోకుండా తన పని తాను చేసుకుంటూ హాయిగా జీవిస్తూ ఉంటుంది.